ఈ ఫిబ్రవరి 2nd రోజున మీరంటున్నారు సింహ గర్జన పెడుతున్నాం అంటున్నారు. సింహం ఎవరండి? సింహం ఐఎమ్ ది లైన్, ఎన్టీఆర్ ఇస్ ది లైన్. నేనే సింహాన్ని, ఎందుకంటే సింహం మృగరాజు, ఈ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను, నాకేం జరిగినా ప్రజలకు తెలియచెప్పడం నా బాధ్యత. దాని నైజం అది, సింహం మొలగదు, గర్జిస్తుంది. ఈ గర్జించిన తర్వాత ఏమవుతుందండి? ఏమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇది దానికి క్యాంపెయినింగ్ మొదలుపెట్టేనా? ఎస్ షూర్. ఇదందుకే నా బాధ్యతను నిర్వర్తించాలి. ఐఎమ్ ఇండియన్ ఫస్ట్, తొలుత భారతీయుణ్ణి. కాబట్టి నేషనల్ పోల్స్లో కూడా, ఎలక్షన్స్లో కూడా నైతికంగా నా బాధ్యత ఏమిటి, నా ధర్మం ఏమిటి నేను నిర్వర్తించాలి. మీరంటున్నారు పార్లమెంట్లో ఫైట్ చేయబోతున్నారు, ఎన్ని సీట్స్ వస్తా అనుకుంటారు మీరు? ఎలా 38 సీట్లు వస్తాయనుకుంటారు. అంటే దేని మీద ఆన్సర్ చేస్తున్నారండి? అది ప్రజలు నా పట్ల ఉన్న గౌరవం, నా మీద ఉన్న వారికి అభిమానం. కాబట్టి అభిమానాన్ని అంచనా వేసుకొని ఏదో కొంత మార్జించి మిగతా ఏ విధంగా దాని నిర్ణయం ఉంటుంది, ప్రజల నిర్ణయం అనేది ఊహించి చెప్పాను. ఐ నో ది రియాక్షన్ ఆఫ్ ది పీపుల్. వారు నా పట్ల ఏ విధంగా ఉన్నారో నాకు తెలుసు, వారిని నాడిని నాకు తెలుసు. కాబట్టి పూర్తిగా, ఎందుకంటే ప్రజల మనిషిని నేను, ప్రజలేడు. కాబట్టి వారు ఏ విధంగా నన్ను అభిమానిస్తున్నారు నాకు పూర్తిగా తెలుసు. అంటే మీరు లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అంచనా వేశారు, అది కరెక్ట్ గా వచ్చింది. అది ఉండి చెప్తారేమో నాకు తెలియదు. నా వాడిని ప్రజావాణి కాబట్టి వారి స్ఫూర్తి ముందుగానే నాకు తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పగలిగానేమో. ఇప్పుడు మీరన్నారు ద్రోహం చేశారు, వెన్నపోటు పొడిచారు, కానీ అది డెమోక్రసీ కాదంటారా? అందరూ 180 మంది కలిసి ఒక కొత్త లీడర్ని ఎన్నుకున్నారు కదా. మీరు ఒక మంచి ప్రశ్న వేశారు, ఎందుకంటే నీతి అనేది ఉండాలని నా ఊహ, అదే నా ఆశ. ఏదైతే ప్రజలు ఏదైతే నమ్మారో దాన్ని తప్పకుండా ఆచరించాలి. ప్రజలు నన్ను నమ్మారు, నాకు పోటీచ్చారు. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును, కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓటాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమి శ్రమ చేయలేదు. ఆయన చేసిన దానిలో ఒక్కటే, ఎవరిని ఏ విధంగా లోబరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోసమని అనండి, ఏమైనా అనండి, మొత్తం మీద మనసు అంతా మెరచగలిగాడు. ఎందుకంటే నాతో రాజకీయ జీవితాన్ని ప్రవేశించిన వాళ్ళు నా తమ్ముళ్ళు, నా శాసనసభ్యులు, నా చెల్లెళ్ళు ఉన్నారు, వారికి తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ వారందరూ కూడా చంద్రబాబు ప్రలోభానికి ఈనాడు లోన్ అయ్యారు అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలతో వారు లోపరుచుకున్నాడో అది ఆలోచించాలని నేను మీకు చెప్తున్నాను.
అయితే ఇప్పుడు తప్పు మరి చంద్రబాబు అంటారా మరి లొంగిపోయిన వాళ్ళది అంటారా? అపలోపం పెట్టిన వాడు వాడిది చంద్రబాబుది. ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు నేను మంచి అడ్మినిస్ట్రేటర్ అని ప్రజలకు విధంగా ప్రభుత్వాన్ని అపహాస్యం చేశాడు చంద్రబాబు. ఐఎం సారీ. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ల పని ఏమిటి? వారికి 8,000 జీతం, ఒకరోజుకి 20,000 కానించి మొత్తం వారి కార్లు ఖర్చులు అన్నీ చూస్తే 50,000 దాకా అవుతుంది. వారిని ఏ విధంగా మనం ఉపయోగించాలి? వారిని ప్రజల కోసం చేయండి, పేదవాళ్ళ కోసం వారికి ఏం కావాలో అవి ప్రజా సంక్షేమండి అని వారి చేత చేయించాలి. కానీ మీరు దొడ్లు ఉండవండి, మీరు రోడ్లు రోడ్లు తుడవండి. మరి దొడ్డి కట్టడానికి ఐఏఎస్ ఆఫీసర్లా? మరి వారి పనులు అక్కడ మూసివేయబడ్డ వారి యొక్క కార్యాలయాలని ఎవరు ఎవరు పనిచేస్తారు? ఈయన అసలు ప్రభుత్వం అన్నది లేదు, ప్రజల కోసం చూడటం అన్నది లేదు, ప్రజా సమస్యలు తీర్చడం అన్నది లేదు. కేవలం చంద్రబాబు తను చేసిన దుర్మార్గాన్ని, తను చేసిన దుర్విమానాన్ని, తను చేసినటువంటి దుర్విధానాన్ని కప్పించుకోవడానికి ఇవన్నీ కూడా వేస్తున్న ఎత్తులు, చేస్తున్న తంతులు. మర్చిపోవటం అంటే మనస్సు చాలా సునిశ్చితమైంది. ఒకసారి దెబ్బతింటే అది బాధతో కానివ్వండి, అది సానుభూతితో కానివ్వండి, మరి దీంతోనే కానివ్వండి, తీవ్రంగా అది మర్చిపోకుండా అట్లాగే అట్టిపెట్టుకుంటుంది. అది మనసు యొక్క తీరు. కాబట్టి నేను ఆ రోజున కాంగ్రెస్లో నుంచి వచ్చినప్పుడు, కాంగ్రెస్లో 1983 సంవత్సరం ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను తెలుగుదేశం పెట్టాం 1983. అప్పుడు మరి ఆయన ఓడిపోయాడు, సామాన్యమైనటువంటి ఒక అభ్యర్థి చేతుల్లో. మరి తర్వాత చివరికి తన స్థానం, తన ఉన్నటువంటి నియోజకవర్గం వదిలిపెట్టుకుని వేరే ఒక చోటు గడి అక్కడి నుంచి ఈనాడు వస్తున్నాడు. కానీ తను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఈనాడు నేను వచ్చానని చెప్పడానికి అర్హత లేనే లేదు. మరి అప్పటి నుంచి కూడా మరి ఏ విధంగా నేను గౌరవించాను? ఒక యువకుడు ప్రోత్సహించాలి, మంచి పని చేయించాలి, ఇతని చేత ప్రజా సంక్షేమాలను చేయించాలనే ఉద్దేశంతోనే ఆయన నేను వస్తానంటే అందరూ వద్దన్నా తిరిగి పట్ల చేసుకున్నాను. నన్ను అన్నాడు మాటలు అన్నది కూడా చెప్పారు, మిమ్మల్ని ఇట్లా అన్నాడు, మీరు నాకు దేవుడు లాంటి వారు మాకు, కాబట్టి మేము సహించమని చెప్పు. తెలుగుదేశంలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ చెప్పారు నాకు. కానీ నేను చెప్పాను, యువకుడు చూద్దాం, ప్రోత్సహిద్దామని. మరి ఆనాడు నుంచి కూడా నేను ఏ విధంగా ప్రోత్సహించాను మీకు తెలుసు. తన బాధ్యత ఏమిటి? చెట్టు నరకూడదు, చెట్టు ఉంది మహావృక్షం, నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పక్షివి. అంతే తప్ప చెట్టునే నరిగితే నీ బతికి ఏమవుతుందో గుర్తించాలి. ఈనాడు ప్రజల ముందు ఆయన ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాడేమో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి. మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు, ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదని ప్రతి వాడు అనుకుంటున్నారు. ఇంత నీచత్వానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేనికి వచ్చారు? కేవలం డబ్బు కోసమా? అధికారం కోసమా? మరి నా వంటి వాడిని మోసం చేసి మాయ చేయడం కోసమా? ఇదని తెలియ కాదు, ఈ ఘాతకం జరుగుతుందని నాకు తెలుసుకున్నాను. ఎందుకంటే నేను చెప్పాను మీకు 17, 18, 19, 20, 21, 22 మేము వెళ్ళాము అక్కడ. ఇది ఆ రోజున విశాఖపట్నంలో ఉన్నాం మేము, లాస్ట్ డే 22nd. అక్కడికి మరి ఏ విధంగా తంతులు జరిపారు, ఎక్కడ బస్ చేశాడు, ఏ హోటల్లో ఉన్నాడో కూడా అందరికీ తెలుసు. మరి ఎవరి మద్దతుతో ఏ విధంగా ఆలోచన సాగించారో కూడా ఒక్కసారి వారిని అడుగుతాను. లెట్ దెమ్ థింక్ ఫర్ దెమ్ సెల్ఫ్. తన మనస్సును తను అడగమని చెప్తున్నాను. గోడ చాటున ఏ విధంగా తలుపులు మూసుకొని ఏ విధంగా ఆనాడు మంత్రాలు జరిగినాయి ఒకసారి అడుగుతున్నాను. పత్రికా ప్రతినిధి కూడా, పత్రికా మరి యజమాని కూడా ఆ రోజున వచ్చి చేయగలిపెట్టిన దురదృష్టం వచ్చింది అంటే ఏ విధమైనటువంటి కుతంత్రం నా మీద జరిగిందో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. మరి ఆ రోజున 20 ఆగస్టు 22వ తేదీన మేము ప్రజల సదస్సుకు వెళుతున్నప్పుడు మరి మా శాసనసభ్యుడే ఒకరు
కారుతో కార్లు అన్నీ కూడా తీసుకొని ప్రజలందరితో వస్తూ ఉంటే మీరు అటుగాదు నా వెనకాల రండి చూపించి అడిగిన ఆయన గౌరవనీయుడు నా తమ్ముడు ఎర్రనాయుడు గారు. ఐఎమ్ టెలింగ్ ది నేమ్ ఆల్సో. కాదు, నేను రామారావు గారి తమ్ముడిని, నా ప్రాణం పోయినా సరే ఆయన నన్ను మనిషిని చేశాడు, ఆయనకు అధర్మం చేయని నేను వెనకాల నేను ఉండను, ఆయనకే ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన కోసం వచ్చాను అని చెప్పి నా దగ్గరికి వచ్చాను. ఆ మాత్రమే జ్ఞానం లేకుండా బయటవాడు మరి నాకు నా యొక్క కులం కాదు, నా వర్ణం కాదు, నా తల్లికి పుట్టినవాడు కాదు, మరి నన్నంత అన్నగా నన్ను ఆదరించి ఆయనేమో విశ్వాసవంతుడుగా నటిస్తే, నా విశ్వాసవంతుడుగా ఆ రోజున ఆయన ఆచరిస్తే తను ఇంచుమించుగా నా రక్తం మంతుకు పుట్టిన నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసున్న వాడు అయితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మరి ఆ తర్వాత అక్కడ తను ప్రత్యేక 150 కారులు ఒక బృందంగా పెట్టుకుని ఏ విధంగా వాళ్ళతో చంద్రబాబు నాయుడు చేయి అనిపించుకుంటూ ఏ విధంగా సభకు వచ్చాడో ఒకసారి దానికి సమాధానం చెప్పండి ప్రజలకు. నాట్ ఫర్ మీ, నా కోసం ఏంటో ప్రజలకు చెప్పాలండి. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మారు. తెలుగుదేశం అంటే రామారావు గారిది అని అనుకున్నారు. తెలుగుదేశం అంటే రామారావు గారే అసలు దానికి అవతరణ కారణమని అన్నారు. కాబట్టి ప్రజలకు చెప్పాల్సి నాకేం చెప్పక్కర్లేదు. ఈ మోసగాళ్ళ తిరిగి వచ్చి నా దగ్గరికి రావాలి నాకు చెప్పాలి నేను అడగట్లేదా. వాళ్ళకి మనసు ఉంటే, వాడికి ఏదైనా జ్ఞానం ఉంటే ఆ ప్రజలకే చెప్పండి ప్రజాస్వామ్య విధానంలో. కాబట్టి ఈ విధమైనటువంటి ద్రోహం జరిగింది. నేను నవ్వాను. అదే నా వాళ్ళు నా మిత్రులందరూ వచ్చారు. మేము కూడా ఒక క్యాంప్ పెడతాం, వాళ్ళు ఇది పెడుతున్నారండి పక్కన అన్నారు. నా క్యాంప్ వద్దు, ఐ డోంట్ వాంట్. అందరితో నిష్కల్మషంగా వాళ్ళు మనుషులుగా బ్రతికినిస్తాను తప్ప కేవలం ఎక్కడో నిర్బంధించి వాళ్ళందరినీ కూడా ఒక జంతువులాగా అక్కడ ఉంటాయని మాత్రం అంగీకరించడం. దేర్ మై బ్రదర్స్, దేర్ మై సిస్టర్, లెట్ దెమ్ బి ఫ్రీ. వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఏ విధంగా నా నిజంగా కావాలనుకుంటే అర్థం ఉంటారు, లేదంటే వెళ్తారు, వారి ఇష్టం. అంతే తప్ప వారు నిర్బంధించేటటువంటి దుర్విధానానికి నేను రాను, వారిని డబ్బిచ్చి కొనుక్కునే దుర్విధానానికి రాను అని చెప్పారు. ఎందుకంటే నానని చెప్పారు, పెద్దవాళ్ళు నా దగ్గర చెప్పి పేర్లు అక్కర్లేదు. ఏమండి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, మేము వాళ్ళందరం తీసుకొచ్చి మేము చోట ఏర్పాటు చేస్తాం విడిది అన్నారు. అలాగే డబ్బిస్తారా, నేను డబ్బిచ్చేవారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా అలా నియమించానా, వాళ్ళు డబ్బిస్తేనే నేను తమ్ముళ్ళు అనుకున్నానా, నేను వాళ్ళు డబ్బిస్తేనే ఈనాడు ఎమ్మెల్యేలుగా చేసి గౌరవించానా శాసనసభ్యులుగా. కాబట్టి డబ్బుకు మించింది నా మనసులో ఉంది, అది నేను కోరుకుంటున్నాను. కానీ కేవలం ఈ అధికారం కోసం అందరికీ డబ్బిచ్చి వారిని ఏదో మాయతోనో మంత్రంతోనో తెచ్చి ఒక చోట బంధించి ఒక నేను స్వార్థంతో నేను వ్యవహరించేవాడిని కాదు, అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అది అని నేను చెప్పాను. తెలియక కాదు, ఇది తెలిసి నేను చూస్తున్న తప్పేవాళ్ళు చేశారు. నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరువదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నల్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం.